సతీ శివులకి ఏమీ సాంగత్యం లేదు. శివుడు మాత్రం ఏమనుకున్నాడు తెలుసా, యదైవైషా తపశ్చర్యావ్రతం కాళీకరిష్యతి తదాచతాం గ్రహీష్యామి గర్వబీజ వివర్జితాం. ఈ కాళికకి మనస్సులో శివుణ్ణి ఏమైనా సరే లొంగదీసుకోగలననే గర్వం ఉన్నది. ఆ గర్వం పోతే కానీ ఆవిడ్ని స్వీకరించరు. ఈ శైలజ యొక్క గర్వం పోవాలి. ఈ శైలజ గర్వం పోవాలంటే ఈవిడ అహంకారం పోయేంత వరకు తపస్సు చెయ్యాలి. కాబట్టి ఈవిడ ఎప్పుడు తపస్సు చేస్తే అప్పుడు అనుగ్రహిస్తాను, తపస్సు చెయ్యనంత వరకు ఈవిడ్ని అనుగ్రహించను అనుకున్నాడు ఆయన. ఆవిడికి తపస్సు చేసే అవకాశం లేదు, కేవలం శివుడి సేవే చేస్తున్నది. ఇక ఈలోపు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈలోపు భయంకరుడైన తారకాసురుడి యొక్క బాధలు దేవతలు మానవులు తట్టుకోలేకపోయారు. వాళ్ళంతా హాహాకారాలు చేశారు. ఈ తారకాసురుడి పేడ ఎలా పోతుంది ఎలా పోతుంది అనుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళంతా బ్రహ్మదేవుడి శరణు కోరారు. అనగానే నారదునికి మళ్ళీ అనుమానం వచ్చింది, మధ్యలో ఈ తారకాసురుడు ఎవరు, వీడి బాధలు ఎందుకు దేవతలు పొందారు. ఈ కథ కూడా నాకు పూర్తిగా చెప్పు, నా కోసం కాదు ఈ జగత్తు కోసం. ఏదో హఠాత్తుగా తారకాసురుడు ఎవడో బాధ పెడుతున్నాడంటే వాడి గురించి తెలియనటువంటి ఈ ప్రజలు ఈరోజు మంగళవారం కథ అయ్యాక ఇంటికెళ్ళి ఎవడి తారకుడు అని నిద్ర పట్టక బాధపడే అవకాశం ఉంటుంది. దిక్కుమాలిన సీరియల్స్కి అలవాటు పడిన వీళ్ళు ఈ సీరియల్ యొక్క సస్పెన్స్ తట్టుకోలేరు. అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, నాయనా నువ్వు నా కొడుకుల్లో కల్లా ప్రాజ్ఞుడివి గనక చెబుతున్నాను, పైగా భక్తుడివి, ఈ కథలు భక్తులకే చెప్పాలి. నా భక్తాయ నదేయం, భక్తులు కాని వాళ్ళకి ఈ కథ చెప్పకూడదు, నీవు పరమభక్తుడివి చెబుతున్నాను విను, శంకరుణ్ణి స్మరించి చెబుతున్నాను విను. నా మానసపుత్రుడు మరీచి, బ్రహ్మ తన మనస్సు నుంచి మరీచి అనే ఒక ప్రజాపతిని సృష్టించాడు. మీకు ముందే చెప్పానుగా మరీచి అంగిరుడు మొదలైన వాళ్ళంతా బ్రహ్మ మానస పుత్రులు. అందులో ఈ మరీచి అనేవాడికి కశ్యపుడు అనేవాడు కొడుకు పుట్టాడు. ఈ కశ్యపుడు దక్షుని యొక్క కుమార్తెలు పదముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పదముగ్గురులో పెద్ద ఆవిడ అదితి, అదితి కొడుకులు ఇంద్రాది దేవతలు. రెండు ఆవిడ దితి, ఈ దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, నరసింహ రూపంతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అప్పుడు దితి పరమ దుఃఖం పొంది, నా కుమారులిద్దరిని అదితి తన కొడుకుల ద్వారా చంపించింది, నాకు ఈ అదితి నిజానికి అక్క కాదు శత్రు, దీని కొడుకుల్ని కూడా నాశనం చెయ్యాలనుకున్నది. ఒకరోజున భర్తని పిలిచింది, దేవతల చేతిలో చావులేని అజేయులైన కుమారుణ్ణి ఒకటి ప్రసాదించనగా ఆయన, నేను నీకు వరం ఇస్తాను, ఆ వరం ప్రకారం నువ్వు కొంతకాలం పాటు శివుణ్ణి ఉపాసించు, అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, గర్భవతిగా ఉన్నంతకాలం నువ్వు పగటిపూట నిద్రపోకు, అశుచిగా ఉన్నప్పుడు నిద్రపోకు, జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు. గర్భవతులు జుట్టు విరబోసుకుంటే పుట్టే పిల్లలు అయితే దుర్మరణం పాలవుతారు, లేదా నీకు దక్కకుండా వేరే వాళ్ళ పాలవుతారు అనగానే అలాగే జాగ్రత్తగా ఉంటానన్నది. గర్భం ధరించింది ఈవిడ. గర్భవతిగా ఉండగా ఇంద్రుడికి భయం కలిగింది, ఈవిడికి పుట్టే బిడ్డ నన్ను సంహరించే పరాక్రమవంతుడేమో అని అనుకుని ఏమైనా కడుపులో ఉన్న బిడ్డని కడుపులో ఉండగానే చంపేద్దాం అనుకున్నాడు. వినయన్ నటిస్తూ ఒక రోజున పిన్ని గారి దగ్గరకు వచ్చాడు. పిన్ని పిన్ని, నా పాలిటి బంగారు గిన్ని, నిన్ను సేవిస్తాను అంటూ కాళ్ళకి దండం పెట్టి, ఎంత చెడ్డా, నువ్వు నా పిన్నివి, మా అమ్మకి చెల్లివి, నువ్వంటే గౌరవం, ఏదో దురదృష్టవశాత్తు నీ కుమారుల్ని సంహరించాను, ఈ రోజు నుంచి నీకు కొడుకు పుట్టేదాకా సేవిస్తాను, నన్ను కాదనకు అని గట్టిగా కాళ్ళు పట్టుకుంటే పాప ఆవిడ కరిగిపోయింది. సరే పాదసేవ చేసుకోండి. ఈ పాదసేవ చేసేవాళ్ళందరూ నమ్మకూడదండో, ఎప్పుడు ఆవిడ ఎందుకు సేవ చేస్తాడో తెలియదు, కాళ్ళు పట్టినట్టే పెట్టి కొంపుంచేస్తారు కొందరు. అందులో పాదాలు పట్టుకునేటటువంటి వాళ్ళందరూ భక్తులు అనుకోవద్దు సుమా. సరే ఈవిడ పాదాలు అత్తడం మొదలుపెట్టాడు ఆయన. కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు ఉన్నాయిగా, ఈవిడ అశుచిగా ఉన్నప్పుడు ఆవిడ గర్భం నశిస్తుంది అని చెప్పి, ఎప్పుడు ఈవిడ అశుచిగా ఉంటుందో సమయం చూసి కడుపులో ఉన్న పిల్లాన్ని చంపేద్దామని కాసు కూర్చున్నాడు ఈయన. పగటిపూట నిద్రపోకూడదు, కాళ్ళు కడుక్కోకుండా బాత్రూమ్కి వెళ్ళొచ్చాక కూర్చోకూడదు, జుట్టు విరబోసుకోకూడదు, మల విసర్జనకి వెడితే స్నానం చెయ్యాలి, పేలు కుక్కుకోకూడదు గడప దగ్గర, గడప మీద పేలు కుక్కకూడదు అండి, ఇవన్నీ ప్రమాదం, ఇవన్నీ చెయ్యకూడని పనులు, గర్భవతులు అసలు చెయ్యకూడదు, ఇవేమైనా చేస్తే ఈవిడ గర్భం నాశనం చేద్దాం అని ఇంద్రుడు కాసు కూర్చున్నట్ట. ఒకరోజున ఆవిడ పూర్ణ గర్భిణి అయ్యాక కాలకృత్యానికి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా అశుచిగానే
అది కూడా పైగా జుట్టు కూడా విరబోసుకుని మంచం మీద అలా పడుకుంది. మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా జుట్టు విరబోసుకుని మంచం మీద పడుకున్నావా పిన్ని అని పంతన చేరి ఇంద్రుడు ఆవిడ నిద్రపోగానే వజ్రం పుచ్చుకుని తన మహామహిమతో ఆవిడ గర్భంలో ప్రవేశించేశాడు. ఆ గర్భంలో ఉన్న బిడ్డని పటా పటామని 7 ముక్కల కింద కొట్టాడు. నిజానికి రామాయణంలో 21 ముక్కలనే రాశారు, కానీ మిగతా పురాణాల్లో 7 సప్త సప్తభిహి అన్నారు. 7 ముక్కలు అయ్యేట ఆ కడుపులో ఉన్న పిండాలు. ఆ 7 ముక్కలు మళ్ళీ 7 పిల్లలు అయిపోయారు. కడుపులో ఉన్న ఒక్క పిండాన్ని ఈయన వజ్రంతో 7 ముక్కలు కొడితే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బుజ్జిబాబుగా మారిపోయి క్యార్ క్యార్ అని ఏడుస్తుంటే ఈయన వెంటనే మా రుద ఏడవకండి ఏడవకండి అని మళ్ళీ ఒక్కొక్క ముక్కని 7 ముక్కల కింద కొట్టాడు. తురకాళ్ళు చూసారా, మేక మాంసాన్ని ఆదివారం నాడు ఆ దిమ్మ మీద పెట్టి పటా పటా అని కత్తితో కొడతారు, అలా వజ్రంతో అలా కటా కటా కొట్టేశాడు ఆయన. 7 7 49 ముక్కలు అయ్యాయి. 49 మంది మళ్ళీ పసివాళ్ళు అయిపోయి వాళ్ళు ఏడవడం మొదలెట్టారట. ఈలోపు ఏడుపుకి గర్భవతిగా నిద్రపోతున్న దితి మెలకు తెచ్చుకుని ఏం జరుగుతోందంది అనగానే ఇంద్రుడు గర్భంలోంచి బయటకు వచ్చి, పిన్ని నన్ను తన్ని అయినా సరే రక్షించు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అని గట్టిగా కాళ్ళు పట్టుకుని క్షమించమన్నట్ట. ఇంతకీ ఏం జరిగింది అనగా, పిన్ని నీ గర్భాన్ని నాశనం చేద్దామని వచ్చానమ్మా, అశుచిగా ఉన్నప్పుడు నీ కడుపులో ప్రవేశించాను, పిండాలను ముక్కల కింద కొట్టి వాటిని చంపాలనుకున్నాను. అవేం పిండాలు ఓరి బాబోయ్, 7 ముక్కల కింద కొడితే మళ్ళీ 7 పిల్లలు అయ్యారు, ఆ ముక్కల్ని మళ్ళీ ముక్కలుగా కొడితే 49 మంది పిల్లలు తయారయ్యారు అని అప్పటి నుంచి ఆయన వీళ్ళు గట్టి పిండాలమ్మా అన్నట్ట. ఆ సామెత అలా పుట్టిందనమాట. ఒరే వీడు గట్టి పిండనరా అంటే ఇదనమాట. చంపాలనుకున్నా చావనివాడు వాడు, ఏం చెయ్యాలనుకున్నా చెయ్యడానికి వీలు పడనివాడు, కొరుకు విడు పడనివాడు అనమాట. అప్పుడు ఆవిడ, ఎందుకు ఈ పని చేశావంటే, నన్ను క్షమించు, మా అమ్మ కూడా పురికొల్పింది, శత్రుత్వం కడుపులో ఉండగానే తొలగించుకుందామని వచ్చాను, కానీ వీళ్ళు మహాత్ములు, నేను మారుదా మారుదా అన్నాను గనక వీళ్ళని మరుద్గణములని పేరు పెట్టి శాశ్వతంగా నా లోకంలో పెట్టుకుంటాను, వీళ్ళు దేవతలు అవుతారు, నెత్తి మీద పెట్టుకు పూజిస్తా గౌరవిస్తాను, నీ కొడుకులకి శాశ్వతంగా నాతో పాటు స్థానం ఇస్తానని వాగ్దానం చేసి ఈ మరుద్గణాలు పట్టుకుపోయాడు. దాంతో ఆవిడ చల్లబడింది. అయితేనే ఇక్కడ రాశాడు సప్త సప్తాభవన్ సుతాహ, అందుకు చెబుతున్నాను 13వ శ్లోకంలో 14వ అధ్యాయంలో దైవయోగం వల్ల సప్త సప్త 7 49 మంది కొడుకులు దైవానుగ్రహంతో ఆవిడకు పుట్టారు. వాళ్ళు ఇంద్రుడి దగ్గరికి పోయారు, కానీ ఇంద్రుడికి శత్రువు అవ్వలేదు. నాకేదో కొడుకులు పుడతారు, పరాక్రమవంతులు అవుతారు, ఇంద్రుడిని సంహరిస్తారు అనుకున్న ఆవిడ మరుద్గణములుగా తన కుమారులు మారి స్వర్గానికి పోగానే మళ్ళీ దుఃఖించింది. ఈ ఇంద్రుణ్ణి ఏమైనా వదలకూడదు, ఇంద్రాది దేవతల్ని జయించే మహాపరాక్రమవంతులైన దైత్యులు నాకు పుట్టాలనుకున్నది. దితి కొడుకుల్ని దైత్యులు అంటారు, అదితి కొడుకుల్ని ఆదిత్యులు అంటారు. అందుకని ఆవిడ మళ్ళీ ఒకరోజున భర్త దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేసి, దేవతల వల్ల నాశనం పొందని నశించని ఒక మహాపరాక్రమవంతుడు నాకు కుమారుడు కావాలి, దానికి నాకేదన్నా వ్రతం చెప్పమనగా, ఆయన పుత్రాయురు వ్రతం అని ఒక వ్రతం ఉన్నది, 10,000 సంవత్సరాలు శుచివై బ్రహ్మ గురించి తపస్సు చేస్తే అప్పుడు నీ వ్రతం పూర్తవుతుంది, నేనిచ్చిన మంత్రం జపం చేస్తూ బ్రహ్మని మెప్పించు, అప్పుడు నీకు వజ్రం వంటి అవయవాలు కలిగిన కొడుకు పుడతాడు అనగానే ఆవిడ నిజంగానే తపస్సు చేసింది, మొండిగా తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చుకొని, బ్రహ్మ నీవు గర్భవతి అవుతావు, వజ్రం వంటి అవయవాలు కలిగిన కొడుకు పుడతాడని వరమిచ్చాడు. నిజంగానే ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. వాడి శరీరం ప్రతి అవయవం వజ్రంలో ఉందిట, కఠినంగా ఉందిట, వాడిని వజ్రంతో కొట్టినా వాడు చావట్ట. అందుకని వజ్రాంగనామాసో భూద్వై దితిపుత్రో మరోపమః, దేవతల కంటే పరాక్రమశాలి అయిన కుమారుడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. ఈ వజ్రాంగుడు మహాపరాక్రమవంతుడు. వెంటనే దితి కొడుకు పుట్టి పుట్టగానే, ఒరే నేను నీకు వజ్రాంగుడు అని పేరు పెడుతున్నాను, పుట్టుకతో బలశాలివి, పుట్టుకతో కొండంత శరీరం ధరించిన వాడివి నువ్వు, తల్లి రుణం తీర్చుకుంటావా తీర్చుకోవా అంది. అమ్మ చెబితే ఏదన్నా చేస్తాను, ఏం చేయమంటావు అనగా, ఇంద్రుణ్ణి దేవతల్ని బంధించి పట్టుకొచ్చి నా కాళ్ళ మీద పారేయి అనగా, మహాత్ముడైన ఈ వజ్రాంగుడు పరాక్రమవంతుడు, పుట్టుకతో పరాక్రమవంతుడు, తపస్సులో పుట్టినవాడు, చకచక వెళ్ళాట స్వర్గం మీదకి, ఒంటరిగా వెళ్ళి దేవతల్ని జయించాడు, ఇంద్రుణ్ణి తక్కిన వాళ్ళని సంకెళ్లతో బంధించాడు,
పట్టుకొచ్చాడు, తల్లి కాళ్ళ మీద పారేశాడు. అప్పుడు తల్లి ఏమంది, వీళ్ళని జైల్లో పారేయంది, ఈ ఇంద్రుణ్ణి క్షమించాను కానీ కసి తీరట్లా, కాబట్టి వీడిని చెరసాల్లో పెట్టు, నా కడుపులో దూరి పిండాన్ని ముక్కల కింద కొడతాడా, పైగా పిండం గండం నుంచి బయటపడింది పిన్ని అంటాడా, వీడికి ఇంత పిండం పెట్టు చెరసాల్లో పెట్టి పో అంది. తల్లి మాట కాదనలేక వాళ్ళందరినీ చెరసాల్లో పెట్టాడు. వజ్రాంగుడు బలవంతుడే కాని సాత్వికుడు, తల్లి మాట కాదనలేక దేవతలను బంధించాడు తప్ప అతనికి దేవతలతో విరోధం పొందాలని లేదట. కొంతమంది ఉంటారు దరిద్ర పార్టీలో ఉన్న వాళ్ళు మంచివాళ్ళే, అలాంటి వాడు ఈయన. అయినా చెరసాల్లో పెట్టాడు. అప్పుడు చెరసాలలో ఉన్న దేవతలు బ్రహ్మదేవ రక్షించు రక్షించని ప్రార్థించారు. బ్రహ్మకి జాలి కలిగింది, వెంటనే వజ్రాంగుడి దగ్గరకు వచ్చాడు. నాయన వజ్రాంగ ఇలా రా అనగానే వజ్రాంగుడు బ్రహ్మకి వినయంతో నమస్కరించి, తండ్రి నువ్వే స్వయంగా వచ్చావా, మా వంశానికి నువ్వే మూల పురుషుడివి, బ్రహ్మ మానసపుత్రుడు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, ఆ కశ్యపుడి కుమారుణ్ణి నేను, అటువంటిది నువ్వు పిలిస్తే వస్తాను, నువ్వేమో నా దగ్గరికి స్వయంగా ఆహూతుడివి కాకుండా వచ్చావు, స్వయం ఆహూతుడివి అంటే నిన్ను నువ్వే ఆహ్వానించుకొచ్చావు, ఏం విచిత్రం అని వినయంగా నమస్కరించగా, నాయన నువ్వు ధర్మాత్ముడివి బలవంతుడివి, నా వరం వల్ల పుట్టినవాడివి, అమ్మ చెప్పింది కదా అని అకార్యములు చేయకూడదు, అమ్మ చెప్పినప్పుడు మంచి పనులు చేయమన్నారు కానీ తల్లి చెప్పింది కదా అని అన్ని పనులు చేయకూడదు, అకార్యములు తల్లి చెప్పినా తండ్రి చెప్పినా చేయకూడదు, మంచి కార్యములు ఎవరు చెప్పకపోయినా చెయ్యాలి. దేవతల్ని చెరసాల్లో పెట్టడం అధర్మం, నేను దేవతల వల్ల నీకేమీ భయం లేకుండా వరం ఇస్తాను, వీళ్ళని విడిచిపెట్టే భూమిని నువ్వు పరిపాలించుకో, వీళ్ళు స్వర్గాన్ని పరిపాలించుకుంటారు అనగా, నువ్వు ఏం చెబితే అదే చేస్తాను, నాకు నిజానికి ఇంద్రుడి మీద కోపం లేదు, కానీ ఎందుకు ఇంద్రుడిని బంధించానంటే, ఇంద్రో దుష్ట ప్రజాఘాతి మాతుర్మే స్వార్థ సాధక సఫలం ప్రాప్తవానద్య స్వరాజ్యం హి కరోతు సహ. ఈ ఇంద్రుడు స్వార్థపరుడు దుష్టుడు, నా తల్లిగారి సంతానం హింసించాడు, మా అన్నలైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని చంపించాడు, మరో అన్నగారులైన మరుద్గణములు ముక్కల కింద నరికాడు, ఆ పాప ఫలితం ఇవాళ చెరసాల రూపంలో అనుభవించాడు, నీ అంతటి వాడు వాళ్ళని విడిచిపెట్టమని కోరితే కాదంటానా, ఇదిగో వాళ్ళందరినీ దేవతల్ని చెరసాల నుంచి విముక్తుల్ని చేస్తున్నాను, బంధ విముక్తుల్ని చేస్తున్నాను, వాళ్ళ స్వర్గం వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళు స్వచ్ఛందంగా ఏలుకోవచ్చు. మరొక మాట, ఈ ఇంద్రాది దేవతలకి నాకు నిజానికి విరోధం లేదు, నేను మాత్రాజ్ఞా పరిపాలన చేశాను, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక మళ్ళీ నా మీద కసి పెంచుకుని ఏదైనా వెకిలివేషం వేస్తే మాత్రం నేను క్షమించను, నాకు భువనములను భోగించాలి పరిపాలించాలనే కోరిక లేదు. తండ్రి నువ్వే మాకు సంధి చెయ్యనగానే బ్రహ్మ ఇంద్రుడికే తిరిగి, విన్నారా ఈ వజ్రాంగుడి మాటలు, అంతటి మంచివాడు ఉత్తముడు అతడు, వాళ్ళమ్మ తపస్సు చేయటం వల్ల ఆ తపస్సులో ఉన్న మంచి గుణములతో పాటు కొంత క్రూరత్వం కూడా వాళ్ళమ్మలో ఉండడం వల్ల అది కూడా పుడికి పుచ్చుకు పుట్టాడు, నా మాట మీద మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఇంక మీదట మీరెప్పుడు వజ్రాంగుడి శత్రువుగా భావించకండి, నా మాట మీద మిమ్మల్ని బంధ విముక్తులు చేసి మీ స్వర్గం మీకు ఇస్తున్నాడు ఆయన, స్వర్గాన్ని పరిపాలించుకోండి, ఇతనితో మాత్రం శత్రుత్వం వహించకండి, మీరు మీరు ఐకమత్యంతో ఉండండి అని వాళ్ళని పంపేశాడు. అలా పంపగానే వజ్రాంగుడు, నువ్వు వేదవేత్తలలో అగ్రగణ్యుడివి, నాకు ఆత్మతత్వ సారం చెప్పు, అంటే నేను నిత్యానందం పొందాలి, జపం చేసుకోవాలి, అంతఃకరణంలో ఎప్పుడూ శుద్ధి తప్ప అశుద్ధి ఉండకూడదు, అలా నన్ను అనుగ్రహించు అన్నట్టండి. ఇలా ఏ రాక్షసుడైనా వరం కోరతట్టండి, అలా పొరపాట్లు కూడా ఎవరి వరాలు కోరరు, కోరినా ఇవ్వరు, కానీ ఈ వజ్రాంగుడి యొక్క మంచి మనస్సుకి మెచ్చుకుని ఆయన, ఈరోజు నుంచి నువ్వు శివోహం, నేనే శివుణ్ణి అనుకో, దానివల్ల నీకు ఎవరి మీద రాగం ఉండదు, ద్వేషం ఉండదు, నీ భార్య కాని నీ తల్లి కాని ఎవరైనా క్రూరత్వంతో ఉన్నా ఆ క్రూరత్వం నిన్ను అంటదు, చిదానంద రూపం శివోహం శివోహం అని కొంతకాలం అనుకుంటే ఆత్మతత్వం తెలుస్తుంది, దాంతో శాశ్వతంగా శివ సన్నిధానానికి వెడతావు అన్నాడు. చాలా సంతోషపడ్డట్ట వజ్రాంగుడు. ఇంకొక మాట, ఎంత గొప్పవాడైనా సంసారంలో ప్రవేశిస్తేనే వాడు ముక్తి పొందుతాడు, సంసారి కానివాడు సుఖి కాలేడు. స్త్రీలోలుడివి కాకుండా ధర్మప్రకారమైన కామమును పొంది ఒక భార్యతో కొంతకాలం కాపురం చేసి సంతానం పొంది అప్పుడు కైలాసానికి వెళ్ళు. అవివాహి
అంటే కాముకుడు కానివాడు సకాముకుడు కానిటువంటి వాడు ముక్తి పొందడు. నేను నీ కోసం ఒక సుందరిని సృష్టిస్తాను, ఈ సుందరిని వివాహం చేసుకో, సంసార జీవితం గడుపు, ఆ తర్వాత నేను చెప్పిన చిదానందరూపం శివోహమనే భావన చెయ్యి, శివుడి సన్నిధానానికి వెడతావు అనగానే నీవు ఏం చెబితే అది చేస్తానన్నాడు వజ్రాంగుడు. అప్పుడు బ్రహ్మ వరాంగీ అనే ఒక కన్యను సృష్టించాడు. నిజంగా వరాంగీ అంత సుందరి, అవయవములన్నీ తీర్చిదిద్దినట్టున్నాయట. బ్రహ్మ యొక్క సంకల్పంతో పుట్టింది ఆవిడ. కాకపోతే ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఈ వరాంగిని సృష్టించే ముందైన ఒక అందగత్తిని, ఒక ఉత్తమురాలిని వజ్రాంగుడికి భార్యను ఇవ్వాలి, భార్యగా ఇవ్వాలని సృష్టిస్తూ ఉంటే ఎదురుగుండా దితి వచ్చి నన్ను కూడా దృష్టిలో పెట్టుకుందిట. దితిని చూస్తూ సృష్టించాడు, దాంతో ఈయన మతి కొంత చెదిరింది. అందుకని పుట్టినవిడ అందగత్తి అయినప్పటికీ దిక్కుమాలిన దితి బుద్ధులు కూడా వచ్చేసాయి. అందుకే ఒక అందగత్తిని సృష్టిస్తున్నప్పుడు, బ్రహ్మగారు సంకల్పం చేస్తున్నప్పుడు మధ్యలో ఈ అపరబ్రహ్మలు ఎందుకు వస్తారో తెలియదు. ఈ దౌర్భాగ్యురాలు వచ్చి మధ్యలో చేరడంతో చాలా తేడా వచ్చేసింది. మొత్తం మీద వరాంగిని సృష్టించాడు ఆయన, కశ్యప ప్రజాపతిని పిలిచాడు, వజ్రాంగుడికి వరాంగినిచ్చి పెళ్లి చేశాడు, అదృశ్యమైపోయాడు. వజ్రాంగుడు రాక్షస భావాలు లేనివాడని ముందే చెప్పాం కదా, సాత్విక భావంతో శివోహం అనుకుంటూ వరాంగితో కాలం గడిపాడు. వరాంగి కూడా రోజు భర్త గారికి ఎంతో సేవ చేసేది, తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటున్న తనకి ఎంతో సేవ చేస్తున్న భార్య మీద ప్రేమ కలిగింది వజ్రాంగుడికి. ఒకరోజు అడిగాడు, నేను బాగా జపం చేసుకుంటున్నానంటే దానికి మూలకారకురాలు నువ్వే, నువ్వు కూడా మంచిదానివే, సకామం ధర్మకామం తప్ప నీ దగ్గర అధర్మకామం లేదు, అందుకే మెచ్చుకున్నాను, ఏం కవలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు ఆయన, నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉండనన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏమన్నా తెలుసా, ఆవిడ సంబోధన చాలా గొప్పదండి, సత్పతే అంటే ఓ మంచి మొగుడా అంది, నువ్వు నిజంగా మంచి మొగుడు అయితే నేను అనుకున్న వరం ఇస్తావా అంది. ఓరి నాయనోయ్, మంచి మొగుడు అయితే వరం ఇస్తావా అని అన్నది అంటే ఏదో మెలిపెడుతోందని అర్థమైపోయిందండి ఆయనకి. ఏమండి నాకు ఇలాంటిది కావాలి అని అడగకుండా, నువ్వు నిజంగా మంచి మొగుడివేనా, మంచి మొగుడు అయితే నేను అనుకున్న వరములు ఇస్తావా అనగానే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, సరే మాటిచ్చానుగా నువ్వు ఏమడిగితే అది ఇస్తానని, ఏం కవలో కోరుకున్నాడు. ఇంద్రుడికి దుఃఖం కలిగించే కొడుకు నాకు ఇయ్యంది ఆవిడ. మహాబలం త్రిలోకస్య చేతారిం హరిదుఃఖదం, హరిదుఃఖదం, హరి అంటే ఇక్కడ ఇంద్రుడు, ఇంద్రుడికి దుఃఖాన్ని ప్రసాదించే కొడుకు కావాలి, వాడు మహాబలవంతుడు అయ్యి ఉండాలి, ఇంద్రుడిని చెతకదండి రోజు దేవతల్ని ఏడిపించే కొడుకు కావాలి, ఐ వాంట్ దట్ సన్ అన్నది. ఒక్క క్షణకాలం వజ్రాంగుడు తెల్లబోయేటండి, విస్మితోభూత్ అంటే విస్మితుడైపోయాడు. నేను శివోహం అనుకుంటూ ముక్తి పొందుదాం అనుకున్నా, బ్రహ్మగారి మధ్యలో నాకు ఈవిడిని అంటగట్టాడు, పోని అంటగడితే ఈవిడేదో సేవ చేస్తోంది కదా అనుకుంటే ఇటువంటి కొడుకుని అడిగింది. ఓ మంచి కొడుకు కావాలి, యోగి కావాలి, ఏదో పద్మాకర్ గారు లాంటి ఉత్తమోత్తముడైన పౌరాణికుడు కావాలని కోరుకోకుండా దౌర్భాగ్యురాలు ఇలాంటి కోరిక కోరింది ఏమిట్రా అనుకుని, సరే ఏం చేస్తాడు, కాదనలేడు అవుననలేడు. ఒక క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. ప్రియేచ్ఛతి విరోధం వై సురేర్మే నహి రోచతే కిం కుర్యాం హి క్వగచ్చేయం కథం నశ్యేన్నమే పణః. ప్రియా మనోరథశ్చైవ పూర్ణస్యాత్రి జగద్భవేత్ క్లేశయుం నితరాం భూయో దేవాశ్చ మునయోస్తథా. నా భార్య దేవతలతో విరోధం కోరుకుంటోంది, నాకు దేవతలతో స్నేహం తప్ప వైరం ఇష్టం లేదు, దేవతలు సాత్వికులు వాళ్లతో విరోధం పొంది ఎవడు బాగుపడ్డాడు, ఇప్పుడు నా భార్య కోరిక తీరిస్తే ఇంద్రాది దేవతలకే కాక లోకానికి కూడా ప్రమాదం, కేవలం దేవతలకే కాదు దేవతా విరోధి వల్ల లోకాలకి ప్రమాదమే, తీర్చకపోతే నేను నీవు ఏమి కోరినా ఇస్తానన్న నా వరం చెడిపోతుంది, ప్రియురాలైన భార్య కోరిక తీర్చనివాడు నరకానికి పోతాడు. ఇక్కడ రాశాడండోయ్, నపూర్ణస్యాత్ప్రియాకామస్తామే నరకో భవేత్, భార్య మాట కాదని ప్రియురాలి మాట కాదన్నవాడు నరకానికి పోతాడు. ఎలారా బాబు ఇది, పెద్ద గొడవ వచ్చింది నాకు, ఎలా చూసినా నరకం తప్పేటట్లేదు, ఆవిడ మాట అవునన్నా నీచుడు పుడతాడు
అది నాకు నరకమే, కాదన్నా నరకమే. ద్విధాపి ధర్మ నిర్వై, రెండు అధర్మమే. ధర్మ సంకటంలో పడిన నాకిప్పుడు ముక్తి మార్గం ఒకటి తెలుస్తోంది. మా తండ్రి మహాత్ముడు బ్రహ్మదేవుడు అందరికీ పితామహుడు ఆయన, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, శివోహం అనే భావన విడిచిపెట్టకు, అంతా శివమయం అనుకో, ఏం చేస్తున్నా శివుడే చేస్తున్నాడు అనుకో, శివార్పణ వస్తు అనుకోమన్నాడు. కాబట్టి శివార్పణ వస్తు అనుకుంటాను, అప్పుడు ఆ తర్వాత ఏం జరిగినా బాధ్యుణ్ణి నేను గాను, నేను ముక్తికి పోతాను అనుకున్నాడు. ఇది శివేచ్ఛ అనుకున్నాడు, సరే అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నాయన నీ భార్య కోరిక తెలుసు, నీ బుద్ధి నాకు తెలుసు, శివుడి సంకల్పం ఇలా ఉన్నది, నువ్వేమో తత్వజ్ఞానం ప్రసాదించు ముక్తి పొందుతానంటే మీ ఆవిడ నరభుక్తి కావాలంటోంది, ఏం చేస్తాం? సరే, లోకకంఠకుడు అయిన కొడుకు ఒకడు నీకు పుడతాడు, వాడు పుట్టాక నువ్వు ఎక్కువ కాలం ఉండకు, శివుణ్ణి తలుచుకుని కైలాసానికి పో. వాడు తపస్సు చేస్తాడు, బలవంతుడవుతాడు, లోక కంటకుడు అవుతాడు, ఆ లోక కంటకుడు వల్ల లోకాలకు ఉపకారమే జరుగుతుందిలే అన్నాడు ఆయన. అప్పుడు వజ్రాంగుడు భార్యకి విషయం చెప్పాడు, కొంతకాలానికి వరాంగి గర్భం ధరించింది. ఆ కడుపులో పిల్లాడు పడినప్పుడే భూమి అంతా ఉణికిపోయింది టండోయ్. కొంతమంది గర్భవతులు అవుతారు, దుర్భరం అవుతుంది జగత్తంతా. హైదరాబాద్ పాత బస్తీలో దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడు కడుపులో పడగానే హైదరాబాద్ అంతా కంపు కంపు వచ్చిందిట. వాడు ఇప్పుడు రోజు గొడవే, ఏం చేస్తాం? దుర్యోధనుడు లాంటి వాళ్ళు కొందరు పుడతారు, వాళ్ళ వల్ల లోకాలకు ఎప్పుడూ ప్రమాదమే. ఆ తర్వాత కొంతకాలానికి ఒక కుమారుడు పుట్టాడు, వాడు మహాకాంతితో పుట్టాడు. వాడు పుడుతూ ఉంటే మూడు ఉత్పాతములు, త్రివిధోత్పాతములు, దివిభూవ్యంతరిక్షేచ సర్వలోక భయంకరాహ అన్నారు. ఆకాశంలో భూలోకంలో సర్వలోక భయంకరమైనటువంటి కంపాలు వచ్చాయి. స్వర్గ అంతరిక్ష భూలోక ఉత్పాతములను త్రివిధ ఉత్పాతములు అంటారు. అంటే స్వర్గలోకము కంపించింది, దేవతలు వణికిపోయారు, అంతరిక్షంలో ఉల్కలు లేలడం, నక్షత్రాలు కొట్టుకోవడం, గ్రహాలు గతులు తప్పడం జరిగాయి. భూలోకంలో కుక్కలకి నక్కలు పట్టడం, సింహాలకి పిల్లులు పట్టడం, పిల్లులకి పులులు పట్టడం, ఇటువంటి దరిద్రాలు జరిగాయి. ఇళ్లలో హఠాత్తుగా తేళ్లు వచ్చాయి, ఉపన్యాసం భక్తితో వింటున్న వాళ్ళ మధ్యలోకి పాములు వచ్చాయి, మీ దగ్గరికి రాలేదు అంటే ఆ దౌర్భాగ్యుడు పట్టలేదు కనుక. ఈ విధంగా మొత్తం మీద గందరగోళం అయిపోయింది. దేవలోకంలో ఉత్పాతాలే, ఆకాశంలో ఉత్పాతములే, భూమి మీద ఉత్పాతాలు వచ్చాయి, అనర్ధకాలు జరిగాయి, ఉల్కాపాతాలు పిడుగుపాట్లు పడ్డాయి, క్రూర జంతువులు పుట్టుకొచ్చాయి, హఠాత్తుగా కోటాను కోట్ల జంతువులు, సింహాలు, పులులు, నక్కలు, ఇటువంటివి తెగబుట్టి అటు ఇటు పరిగెత్తాయి, భూమి కంపించింది, పర్వతాలు కంపించాయి, దిక్కులు మండాయి, పైనుంచి వర్షం కురిసింది మేఘాలు లేకుండా, పైగా ఆ వర్షంలో దుమ్ము కురిసింది టండోయ్. మేఘములు వర్షిస్తే నీళ్లు వస్తాయి, మేఘాలు లేకుండా వర్షం వచ్చింది, వర్షంతో నీళ్లతో పాటుగా దుమ్ము ధూళి వచ్చాయి, ఎముకలు కురిశాయి, తుఫాన్లు పుట్టాయి, ప్రపంచమంతా కదిలిపోయింది, వృక్షములు కిందకి రాలిపోయాయి, రాహువుతో కూడిన సూర్యచంద్రుల చుట్టూ కాంతి మండలాలు ఏర్పడ్డాయి. ఇదంతా భయంకర ప్రళయాన్ని సృష్టించింది. కొండ గుహల్లోంచి భయంకర శబ్దాలు పుట్టాయి, నక్కలు అరుస్తూ ఉంటే నోట్లోంచి నిప్పులు వచ్చాయిట, గ్రామాల మధ్యలో నక్కలు తిరిగాయి, కుక్కలు నక్కలను దూచి భయపడి పారిపోయాయిట. కుక్కలకి నక్కలు భయపడతాయి కానీ నక్కలకి కుక్కలు భయపడడం జరిగింది. అక్కడ గొడ్లగోబలు అరిచాయి. ఇంకా ఒకటేమిట్లండి, ఇంతలో గాడిదలు వాండ్ర పెడుతూ తిరిగి కింద పడిపోయాయి, ఒంటెలు కన్నీళ్లు కారిచాయి, ఏనుగులు కింద పడ్డాయి, మళ్లీ ఇంతలో ఆకాశంలో మేఘాలు వచ్చాయి, మేఘాలు చీము నెత్తురు వర్షించాయి. ఇంత భయంకరమైన ఉత్పాతములు పుట్టగానే జగత్తు వణికిపోతూ ఉంటే అప్పుడు కశ్యప ప్రజాపతి, కంగారు పడకండి, నాకు మనవడు ఉట్టాడు వాడి ప్రభావం మీద అన్నట. కశ్యపుడు కొడుకేగా వజ్రాంగుడు, ఆ వజ్రాంగుడికి ఒక కొడుకు పుట్టాడు, వాడు దుఃఖములను ఇచ్చేవాడు, అందుకే తారకుడు అని వాడికి పేరెట్టారట, తారకాసురుడు అని పేరెట్టారు వాడికి. ఈ తారకాసురుడు పుడితే ప్రపంచం ఇలా తరించింది అనగానే, అమ్మ బాబోయ్ అని దేవతల ముందు వణిగిపోయారట. వీడు పుట్టి పుట్టగానే ఇంత గందరగోళం జరిగిందంటే వీడు పుట్టి పెరిగితే ఇంకా భవిష్యత్తు ఏమవుతుందో అనుకున్నారు. వాడు పుట్టగానే మూడు తాడు చెట్లంత శరీరం ధరించాడు, ఏకంగా పుట్టిన కాసేపటికే అంత శరీరం ధరించి మహాకాయుడై, తల్లి దండం ఏం చేయమంటావు వరాంగి అనగా, ఇదిగో మీ బామ్మగారు ఏం చెబితే అది కాముగా చేసి వచ్చేయంది ఆవిడ. వెంటనే ఈయన బామ్మ దితికి నమస్కరించాడు. ఏమిటి పితామహి, నా కర్తవ్యం అన్నాడు. మీ అమ్మ నా కోసమే నిన్ను కన్నదిరా, అసలు కోడలంటే ఈవిడే, ఈ నా మేడలన్నీ ఈవిడికి రాసిచ్చేస్తాను, నువ్వు నా కోసం పుట్టావు,
నువ్వు సామాన్యుడివి కాదు, దేవవిరోధివి, దేవతల్ని సర్వనాశనం చెయ్యాలి, పీడించాలి, పిప్పి చెయ్యాలి, మునుల్ని చితక్కొట్టేయాలి. ఈ మునులంతా దేవపక్షపాతులు. దానికి ఇప్పుడున్న నీ బలం చాలదు. వెళ్ళి మధువనంలో కొంతకాలం పాటు కఠోర నియమంతో బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి. బ్రహ్మగారు ప్రత్యక్షమై వరాలిస్తాడు, ఆ వరాలతో విజృంభించు. నీకు చిన్న విషయం చెబుతున్నాను విను. బ్రహ్మగారు అంత తేలిగ్గా చావులేని వరం ఇవ్వడు. నువ్వు నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఏ విధంగా ప్రయత్నం చేస్తే చావు ఉండదో అటువంటి వరం కోరుకో అన్నట్ట. ఇలా ఉండాలి బామ్మంటే, ఎంత గొప్ప బామ్మవే నువ్వు అని ఆవిడికి దండం పెట్టి, తల్లికి దండం పెట్టి ఈయన వెంటనే మధువనానికి వెళ్ళాడు. మధువనం అంటే ఇప్పుడు మధురాపురం అంటున్నామే, అక్కడికి వెళ్ళాడు. యమునా నదీ తీరంలో కూర్చున్నాడు. యమునులో స్నానం చేసిన తర్వాత తీరంలో కూర్చుని కొంతకాలం తపస్సు చేశాడు. తపస్సు ఫలించలేదు. దాంతో కూర్చుని తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం కాడనుకుని ఎడంకాలు నేల మీద పెట్టి, కుడికాలు ఎడమ మోకాలు మీదకి చేర్చి, ఒంటికాలు మీద నిలబడి, రెండు చేతులు పైకెత్తి కఠోర దీక్షతో ఓం నమో బ్రహ్మణ్య దేవాయ హిరణ్యరేతసే అంటూ తపస్సు చేశాడు. అయినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆయన సూర్యుడికేసి తీక్షణమైన చూపులతో చూస్తూ, సూర్యుడు చూస్తూ ఉంటే కాసేపటికి కళ్ళు ఏమవుతాయి, బైర్లు గమ్ముతాయి. ఆ తర్వాత కంటికి ఏం కనపడదు, చత్వారం వస్తుంది. అందుకని సూర్యుడిలో ఉన్న బ్రహ్మ తేజస్సుని చూస్తూ తపస్సు చేస్తాను, అలా చూస్తూ కళ్ళు పోయినా బ్రహ్మని మెప్పిస్తానని, అలాగే సూర్యుడికే చూస్తూ ఒంటికాలి మీద నిలబడి అస్సలు కళ్ళు ముయ్యకుండా తపస్సు చేశాట. పదేళ్ళు, అసలు పదేళ్ళు సూర్యుడికేసి ఏకదాటిని ఎవడన్నా చూడగలడా? పోని పగలు చూసి రాత్రిపూట కాసేపు కళ్ళు మూసుకున్నాడంటే రాత్రి కళ్ళు మూసుకునేవాడు కాదు, అలా సూర్యోదయం అయ్యేదాకా గుడ్లు అప్పగించి అలాగే చూసేవాడట. 10 ఇయర్స్ రెప్పేయకుండా చూశాడు. ఆ రెప్పలు బిగుసుకుపోయాయి, కంటి గుడ్లు ఉన్నాయో లేదో తెలియదు, అసలు కళ్ళు కదలడంలా, వీడు చలనం లేకుండా నిశ్చలుడైపోయి అలాగే అంటున్నాడు పెదవులు కదిలిస్తూ. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. దిక్కుమాల రాక్షసులు కొన్ని మొండితనం ఎవరికీ ఉండదు. ఆ మహాతపస్సుకి ఆశ్చర్యపోయాడు బ్రహ్మ. ఎక్కువ తపస్సు చేస్తే శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేస్తాయి, అదే తపస్సు అంటే. తపము అంటే వేడి. మనిషి బాగా నిష్ఠతో తపస్సు చేస్తే వాడి శరీరం వేడెక్కుతుంది. కొంతమందికి శరీరమే వేడెక్కుతుంది, కొంతమందికి శిరస్సు పైభాగం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు లేస్తాయి. ఈ అగ్నిజ్వాలలు వెళ్ళి ఎవరి కోసం తపస్సు చేస్తున్నామో వాళ్ళని కాల్చేస్తాయి. అప్పుడు ఆ వేడి తట్టుకోలేక దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇదన్నమాట తపస్సు అంటే. వీడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ఉండడం వల్ల వీడి మూర్ధం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు ఉండల్లాగా, ఏదో నిప్పు కొండల్లాగా తయారై పైకి లేచిపోయాయిట. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచోవక్రిచేన్. ఉగ్రమైన ఆచారంతో కఠోర తపస్సు చేస్తున్న ఈ దుర్మార్గుడి శిరస్సు నుంచి లేచిన అగ్నిజ్వాలలు భయంకరమై అలా సమస్త లోకాలని దాటి బ్రహ్మదాకా వెళ్ళాయి. లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చి కాల్చి చిట్ట చివర బ్రహ్మగారి పాదాల దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మగారి కాళ్ళు కూడా ఈ అగ్నికి కాలిపోయాయి. కాలిపోగానే సరస్వతి, ఎక్కడి నుంచండి నిప్పు వచ్చింది, మిమ్మల్ని కాల్చింది అని అడిగింది. ఈ నిప్పు భూలోకంలో నా కోసం మధువనంలో తపస్సు చేస్తున్న తారకాసురుడి శిరస్సు నుంచి పుట్టిన నిప్పు అనగానే, ఈ నిప్పు మీకు ముప్పు తెచ్చిపెట్టేలోపు మీరు తొందరగా తప్పుకుని వాడికి వరాలు ఇవ్వండి బాబు అందిట. అప్పుడు ఆయన తక్షణం బ్రహ్మలోకం విడిచి హంసవాహనం మీద వీడున్న చోట ప్రత్యక్షమయ్యాడు. నాయనా తారక, లే లే, ఏం కావాలో కోరుకో, ఇస్తున్నాను నేను నీకు వరాలు. ఏమి తపస్సు చేశావురా నువ్వు, నీ తపస్సుకి నేనే ఆశ్చర్యపోయాను, నీ నెత్తి మీద నుంచి వచ్చిన అగ్నిజ్వాలలు నా కాళ్ళు కూడా కాల్చేయి. ఓరి ఓరి, అందుకేరా మిమ్మల్ని రాక్షసులు అన్నారు, మొండివాడివి, బండవాడివి, రాతి గుండెవాడివి, కోరుకో, ఏం కావాలో ఆ వరం ఇస్తాను అనగానే ఒక్కసారి ఆ మాటలకి తెరిచిన గుడ్లు మూసి మళ్ళీ తెరిచాడు ఆయన. అప్పటిదాకా నిశ్చలంగా ఉన్న కనుగుడ్లు కదిలే. ఎవరు నన్ను పిలిచింది అని తారకుడు తలలా ఊపి చూసేట, ఎదురుగుండా హంసవాహనం మీద పద్మము వంటి రంగుతో, మంచి తామర పువ్వు ఎరుపు వంటి కలర్తో అన్నమాట పద్మవర్ణుడు బ్రహ్మ కనపడ్డాడు. హంసేమో తెల్లగా ఉంది, తెల్లని హంసవాహనం మీద పద్మం ఎర్ర తామర పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆ రంగుతో, నాలుగు ముఖాలతో, పరమ సౌందర్యవంతుడు, కిరీటములు పెట్టుకున్న పుణ్యాత్ముడు, తాత
విధాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత సత్తపో నివహాభీష్ట వరప్రదాత జగన్ నిర్మాత కనబడగానే రెండు చేతులు వినయంగా జోడించి ప్రభూ పాహి పాహి అన్నాడు ఆయన. త్వయి ప్రసన్నే వరదే కిమసాధ్యం భవేన్మమ అతో యాచే వరం త్వత్త శృణు తన్మే పితామహ. ప్రభు నా తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యావా, వరాలిస్తానన్నావా, ఇది నాకు పరమానంద కారణం. నీవలే భక్తులకు ఇంత సులభముగా దర్శనమిచ్చేవాడి ప్రపంచంలో మరొకడు ఉండడం. నువ్వు ఉత్తముడివి, దేవతల్లో శ్రేష్ఠుడివి, అందుకే పిలిచి పిలవగానే ప్రత్యక్షమయ్యావు, వరాలిస్తానంటున్నావు. నా ఎందు ప్రసన్నుడవైతే, నిజంగా వరాలు ఇవ్వాలనుకుంటే నేను అడుగున రెండు వరాలు ఇయ్యి. ఈ ప్రపంచంలో బలంలో నాతో సాటి వచ్చేవాడు ఎవడు ఉండకూడదు. నీ సృష్టిలో నా బలంతో సాటి వచ్చేవాడు బలవంతుడు ఉండకూడదు. బ్రహ్మ సృష్టి అన్నాడు శివుడు. విష్ణువు బ్రహ్మ సృష్టి కాదు కదా, అందుకని నీ సృష్టిలో నా వంటి బలవంతుడు మరొకడు ఉండకూడదు, నాకు సాటి వచ్చే వీరుడు ఉండకూడదు. చావు లేకుండా నువ్వెవరికీ వరం ఇవ్వవు. కాబట్టి రెండో వరం ఏమిటంటే, శివవీర్యం వల్ల, రుద్రవీర్యం వల్ల పుట్టిన వాడు ఆయుధం ప్రయోగిస్తేనే నేను చావాలి. కారణం ఏమిటో తెలిసినా, శివుడికి పెళ్ళే కాలేదుగా, వాళ్ళు ఆవిడ లేదుగా, కాబట్టి శివుడికి కొడుకు పుట్టే ఛాన్సే లేదు. శివుడు సతీదేవిని తప్ప ఎవరిని భార్యగా స్వీకరించనన్నాడు. సతీదేవి చచ్చిపోయింది, శరీరం విడిచిపెట్టింది, కాబట్టి శివుడికి భార్య ఉండదు. భార్య ఉండకపోతే కొడుకు పుట్టడు, పుట్టకపోతే నేను చావను. కాబట్టి రుద్రవీర్య సముద్భవుడి వల్ల తప్ప ఎవరి చేతిలో చావు లేకుండా వరం ప్రసాదించు, ఇవి నా చావు తెలివితేటలు అన్నాడు వాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, శివుడికి పెళ్ళవదు, రుద్రవీర్య సముద్భవుడు పుట్టడు, కాబట్టి తనకు చావు ఉండదు అనుకుని ఇన్ని తెలివితేటలు ఉపయోగించి కోరేట. నా వంటి బలవంతుడు ఉండరాదు, రుద్రవీర్య సముద్భవుడు చేతిలో తప్ప ఎవరి చేతిలో చావకూడదు అనగానే, అలాగే నాయన నా సృష్టిలో ఉన్న వాళ్ళెవరూ నీతో యుద్ధం చేయలేరు, అవునా, అంత పరాక్రమం ఇస్తున్నాను. ఇక రెండోది, రుద్రవీర్య సముద్భవుడి చేతిలో చస్తావు, ఒక రుద్రకుమారుడు వస్తాడు శివకుమారుడు, వాడి చేతిలో నీకు మృత్యువు తప్పదు. ఎలా వస్తాడో ఏమిటో ఇప్పుడేం ఆలోచించద్దు, సమయం వస్తే అన్నీ ఆవిర్భవిస్తాయి అని అన్ని వరములు ఇచ్చి బ్రహ్మ అదృశ్యుడైపోయాడు. అప్పుడు వాడు ప్రసన్నుడై, అమ్మాయ ఇక నాకు చావు లేదు, ఎందుకంటే నన్ను చంపేవాడు పుట్టడు, పుట్టలేదు, ఇక పరాక్రమవంతుణ్ణి అనుకుని ముందుగా, ఎంత దుర్మార్గులైన రాక్షసులు గురుభక్తి కలిగిన వాళ్ళు, పాపాత్ములైనా గురుభక్తి కలిగిన వాళ్ళు బాగుపడతారని కదా శాస్త్రం, వాడు రాక్షస గురువు శుక్రాచార్యుడికి నమస్కరించాడు. ఆ తర్వాత శుక్రుడికి నమస్కరించిన ఈ వక్రుడు ఏం చేశాడో రేపు మళ్ళీ మనం నిర్వక్రంగా చెప్పుకుందాం. రేపు కూడా యథాప్రకారంగా 6:20 కే మనం ప్రార్థన మొదలు పెట్టుకుని 6:30